హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ ఈరోజు ఆహా రెసిపీస్లో డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్లు కూడా హాయిగా కడుపు నిండా తినగలిగే బియ్యపిండి లేకుండా కేవలం శనగపిండితోనే అట్లు అదేనండి దోశలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. చాలామంది డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్లు రైస్ని అస్సలు తినట్లేదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ దోశ. బియ్యపిండి లేకుండా కేవలం 10 నిమిషాల్లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అరకప్పు శనగపిండిని తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో మీ కారానికి తగినట్లు 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని వేసుకుంటే తినేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పంటికి తగులుతూ మిర్చి బజ్జీ తిన్నట్టే ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. ఈ అట్లకి వాము ఎంతో రుచినిస్తుంది. అంతేకాకుండా శనగపిండిని త్వరగా అరిగేటట్లు చేసి గ్యాస్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. వాముని అస్సలు స్కిప్ చేయకండి. ఇందులో మీకు అందుబాటులో ఉంటే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేదా మీరు రెగ్యులర్గా తినే కారాన్ని మీ కారాన్ని తగినట్లుగా వేసుకోండి. ఇందులో 1/2 కప్ శనగపిండికి 1 కప్ నీళ్లు సరిగ్గా సరిపోతాయి. అంటే 1:2 రేషియోలో పిండి నీళ్లు వేసుకుంటే అట్లు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది. నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా విస్కర్తో బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వల్ల పిండి అస్సలు ఉండకట్టదు. అంతేకాకుండా పిండిని చాలా త్వరగా ఈజీగా కలుపుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పచ్చిమిర్చి బదులుగా మీకు బజ్జీ మిర్చి అందుబాటులో ఉంటే బజ్జీ మిర్చినైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని 1-5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు పెనాన్ని వేడి చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత పిండిని మరొక్కసారి కలుపుకోండి. మనం వేసుకున్న పిండికి నీళ్లు సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అట్లు వేసుకునే ముందు పిండిని మరొక్కసారి ఇలా బాగా కలుపుకొని అట్లు వేసుకోండి. మినప్పిండితో వేసుకునే దోశల్లా కాకుండా ఈ అట్లు రవ్వ దోశల్లా వేసుకోవాలి. ఇలా అట్టు వేసుకున్న తర్వాత చుట్టూ మధ్యలోనూ కొద్దిగా నూనె వేసుకుని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీద అట్టును కాల్చుకోండి. ఇలా కాల్చుకోవడం వల్ల అట్టంతా ఒకే రంగుతో వస్తుంది. నాన్ స్టిక్ పెనం మీద వేసుకునే కన్నా కూడా ఇలాంటి ఐరన్ పెనం మీద అట్లు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లు రుచి ఎన్నో రెట్లు బాగుంటుంది. ఇలా మీడియం మంట మీద ఒకవేపు ఎర్రగా కాల్చుకోండి. చూడండి, చుట్టూ కూడా మంచి రంగు వచ్చింది. ఇప్పుడు ఈ అట్టుని రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకోండి. చూడండి, ఎక్కడ అంటుకోకుండా అట్టు ఎంత బాగా వచ్చిందో. రెండో వైపు కూడా కాల్చుకుంటే మన శనగపిండి అట్లు రెడీ అయినట్లే. చూశారు కదా, బియ్యపిండిని వాడకుండా కేవలం శనగపిండితోనే అట్లు ఎంత బాగా వచ్చాయో. చూడడానికే కాదు, తినడానికి కూడా 100% చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీయే కాబట్టి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను 1/2 కప్ పిండికి కొలతలు చెప్పాను. మీరు పిండి ఎక్కువ వేసుకున్నట్లయితే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ చేసి వేసుకోండి. 1/2 కప్ పిండికి 4-5 అట్లు అవుతాయి. చూసారు కదా, ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే ఇన్స్టెంట్ దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్లో కూడా ఎటువంటి భయం లేకుండా ఈ అట్లని తినచ్చు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.